అనే ఉంది చిరంజీవి గారు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా చిరంజీవి గారు ఉంటారు సెకండ్ హాఫ్ అంతా రామ్ చరణ్ గారిది ఓకే ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు బాగానే ఉంది కొంచెం రామ్ చరణ్ గారిది కొంచెం బోరింగ్గా ఉంటుంది అంతే ఎవరిది ఎక్కువ ఉంది రోల్ చిరంజీవి గారు చిరంజీవి గారిది రోల్ ఎక్కువ రామ్ చరణ్ది ఏంటంటే సెకండ్ హాఫ్లో రోల్ అంతే మ్యూజిక్ బాగుంది నీలాంబరి సాంగ్స్ అయితే సూపర్ రేటింగ్ అయితే 3 ఇస్తాను 5కి 3 ఇస్తాను బాగానే పర్వాలేదు ఎవరి యాక్టింగ్ బాగుంది రామ్ చరణ్ బాగుంది రోల్ లెంత్ అయితే చిరంజీవిది ఎక్కువ ఉంది అండ్ మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ సాంగ్స్ పరంగా బాగుంది కానీ ఈ సినిమా అంతా కొంచెం బ్లాక్ అయింది సినిమా అయితే యావరేజ్ అన్న గ్రాండ్ అస్సలు ఏం బాగలేదు హలో కామ్రేడ్ కళ్ళకి వచ్చిందన్న అసలు సినిమాలో ఎమోషన్స్ ఏమీ లేవు చిరంజీవి గారు సూపర్ డైరెక్షన్ బాగాలేదా ఏమి డైరెక్షన్ పరంగా బాగాలేదు డైరెక్షన్ పరంగా స్టోరీ కూడా పెద్ద స్టోరీ ఏం లేదు సినిమాలో సాంగ్స్ ఒకటి హైలైట్ చిరంజీవి గారికి ఇంకా పవర్ చూపించవచ్చు సినిమాలో కానీ డైరెక్టర్ అంతా చూపించలేదు మెగాస్టార్ అప్పట్లోనే 150లో ఎలా ఉన్నాడు ఖైదీ నెంబర్ 786లో ఇప్పుడు ఈ సినిమాలో అలా కనిపించడం మా మెగాస్టార్ రామ్ చరణ్ అల్టిమేట్ ఎన్నన్నా సరే రామ్ చరణ్ లేకపోతే సినిమా లేదు కామ్రేడ్ చాలా బాగుంది సినిమా ఎవరు ఎన్నెన్న అనుకోవచ్చు సినిమా సినిమాగా తీసారు చాలా బాగుంది సినిమా అయితే తండ్రి తర్వాతే కొడుకు అది చరణ్ ఎంత బాగా చేసిన తర్వాత తండ్రి తర్వాతే కొడుకు అది డైరెక్షన్ బాగానే ఉంది అయితే సినిమా చాలా ఉంది కొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండదు అని మా ఒపీనియన్ సినిమా అయితే చాలా బాగుంది మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మెగాస్టార్ అసలు ఇప్పటి వరకు ఉన్న దానికన్నా చాలా యంగ్గా ఉన్నారు చిరంజీవి డాన్స్ క్రేజ్ ఇంకెవరు చేయలేడన్న ఖైదీ నెంబర్ 150 కన్నా కూడా చాలా యంగ్గా ఉన్నారు అండ్ అతని డాన్స్ అంటే ఇద్దరిని చూడగలం ఎందుకంటే అతని కొడుకు కాబట్టి రామ్ చరణ్ ఇద్దరిని చూడగలం కానీ ఎక్కువ మెగాస్టార్నే చూడాలనిపిస్తుంది బికాజ్ అతని గ్రేస్ వేరు తర్వాత ఇద్దరిని కలపడం అయితే చాలా బాగా చేశారు అంటే ఇద్దరికి ఈక్వల్ లెంత్ ఇచ్చారు ప్లస్ ఇద్దరిని సేమ్గా చూపించారు చాలా బాగుంది మూవీ మాత్రం మ్యూజిక్ మ్యూజిక్కే మెయిన్ అండి అసలు బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా ఇచ్చారంటే బీజిఎం ప్రతి సీన్కి చాలా బాగుంది డైరెక్షన్ ఇంకా చెప్పక్కర్లేదు కొరటాల గారు చాలా బాగా తీశారు చాలా బాగా నాకు వేరే ఇంకొక షో ఇంకో చిత్రాలయంలో 10 o'clock షో ఉంది అంటే ఇక్కడ నాకు శారదాలో చూశాను నేను నాకు అదే మెయిన్ అందుకని చాలా బాగుంది 4 ఇవ్వచ్చు మీ రివ్యూలు అడగండి మా ఫ్యాన్స్ నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ రివ్యూస్ అడగండి మీరు యూట్యూబ్లో పెట్టకండి ప్లీజ్ రిక్వెస్ట్ అది ఎందుకు మరి ఎందుకు అడుగుతున్నాను చెప్పలేదు సపరేట్గా చెప్పక్కర్లేదు రివ్యూలు అడిగి యూట్యూబ్లో మాత్రం పెట్టి మా పరుగు తీయకండి ప్లీజ్ దయచేసి ఇది ఒక్క హెల్ప్ చేయండి మీడియా అందరికి మూవీ ఇస్ నైస్ బాగుంది ఎవరి యాక్టింగ్ బాగుంది ఇద్దరిది రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరిది బాగుంది అందరిది బాగుంది అందరికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు డైరెక్షన్ కూడా బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి అందులో బంజారా సాంగ్ హైలైట్ అసలు మూవీ లేదు ఎవర్గ్రీన్ చిరంజీవి